నా ఇద్దరు దేవుళ్ళు. సార్ ఇక్కడ బంగారు పాదాలు. ఇది ఏంటంటే, ఆమె చనిపోయిన తర్వాత రాత్రి ఎవరో ఆలోచన చెప్పారు, ఆమె జ్ఞాపకంగా ఏదన్నా ఉంచుకోండి అని. వికాస్ అని నా మిత్రుడు పిల్లవాడు ఒకడు చెప్తే మంచి ఆలోచన వచ్చింది. అప్పటికప్పుడు పిలిపించి దీన్ని మౌల్డ్ తీయించాం, ఆమె బాడీ మీద నుంచి పాదాలు మౌల్డ్ తీయించి బంగారంతో చేసి పెట్టాను. అది ఇది ప్రతి సంవత్సరం కూడా ఆమె బర్త్డే రోజు తీస్తాం. అక్కడ పెడితే అది అందరూ వస్తారు, దర్శనం చేసుకుంటారు, కళ్ళకి దండం పెడతారు, నేను రోజు దండం పెడతాను వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు టూ పిల్లర్స్ ఆఫ్ మై లైఫ్. సో వాళ్ళిద్దరూ ఇలా చూసుకుంటాను నేను. ఎంత లైఫ్ ఉంటుందంటే దాంట్లో ధైర్యం వస్తుంది. పొద్దున్నే చూస్తే ఆ ధైర్యం వస్తుంది. తర్వాత జనరల్గా ఏంటంటే, మనం మన ఇంటి దేవతలకి సంవత్సరానికి ఒకసారి చేస్తాం. అవును, నాకు ఇక్కడ ఏంటంటే ఆమె ఇక్కడ స్పిరిట్ వాళ్ళది ఉంది అని నేను ఫీల్ అవుతాను. అలా మై ఫీలింగ్. ఎందుకంటే ఆమె పిల్లి ఒకటి ఉండేది, అది బతికున్నంతకాలం ఆమె పక్కనే ఉండేది. చచ్చిపోయిన తర్వాత దానికి ఏం తెలుసు ఇది ఫోటో ఇదని, ఇక్కడే దీని కిందే పడుకున్నది. ఇక్కడ ఆమె గ్లాసులోంచి నీళ్లు తాగేది లాస్ట్ ఉన్నంత వరకు. మళ్ళీ ఆమె స్టాచ్యూ వెనకాలే పొడిచిపెట్టాం. అది ఆమె పెట్టు నా దత్తపుత్రుడు అనేది దాన్ని అంటే అలాగా. సో ఏంటంటే వాళ్ళు ఉన్నారని నమ్మకం, అందుకని రోజు మార్నింగ్ వాళ్ళకి బెడ్ కాఫీ, మళ్ళీ బ్రేక్ఫాస్ట్. ఆమెకి ఇష్టమైన ఇవన్నీ ఆమె ఫిక్స్ చేసిన బ్రేక్ఫాస్ట్, చెన్న మసాలా పూరి ఉప్మా. ఇప్పుడు కూడా అమ్మ ప్రిపేర్ చేసిన మెనూ సేమ్ మెను, సేమ్ మెను, ఏం మారదు ఇక్కడ, సేమ్ మెను. ఇది చేసి ఎవ్రీడే మార్నింగ్ బెడ్ కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ కాఫీ, నైట్ డిన్నర్. ఈవినింగ్ కాఫీ కూడా, కాఫీ కూడా ఎవ్రీడే వాళ్ళు, వాళ్ళకి నచ్చింది ఏమేమి ఉంటాయి అన్నీ అలాగే ఉంటాయి. ఇక్కడ ఇల్లు కూడా ఏది మారలేదు. ఆమె ఏమి అలా వాళ్ళిద్దరు ఇక్కడ పెట్టిపోయారు, ఇంక్లూడింగ్ మహేష్ ఫోటో కూడా చాలా అందంగా ఉన్నాడు దాంట్లో. ఇది ఇక్కడే ఉంచు అనేది. సార్ అమ్మ ఎంత స్ట్రాంగ్ లేడీ అండ్ అన్నిటినీ చిటికిన వేలు మీద చక్కబెట్టగలదని ఆవిడకి తెలుసు, అందరికీ తెలుసు. బట్ స్టిల్ కృష్ణ గారు పక్కన నిల్చున్నప్పుడు చూడండి, అసలు ఎంత ఒద్దిగ్గా, ఎంత హంబుల్గా, నాకేం తెలియదు మీ తర్వాతే అన్నట్టు అసలు ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఫేస్లో అట్లా ఉన్నారు. అంటే కృష్ణ గారి ముందు మీరు చూస్తుంటారు కదా, అంటే భర్తకి భార్యగా అంతే హంబుల్గా అలాగే ఉండేవాళ్ళ. హంబుల్ కంటే కూడా ఆ లవ్ని ఐ కాంట్ ఎక్స్ప్రెస్. అది ఒక ఎట్లుంటుందంటే, ఒక కూతుర్ని ఫాదర్ని ఎలా లవ్ చేస్తుంది అలా లవ్ చేసేదాన్ని. ఆయన ఏ డిసిషన్ చేసినా కరెక్ట్ అనేది, ఎవరు మాట్లాడకూడదు అంతే. ఆయన డిసిషన్ చెప్తే అది కరెక్ట్. ఒకవేళ వాళ్ళ మధ్యన ఆర్గ్యుమెంట్స్ వస్తే ఇక్కడ జరగదు. ఇద్దరి మధ్యన, నాలుగు గోడల మధ్యన అనేది, అది ఏమి డిసిషన్ తీసుకున్నా పైన చేసుకుని వచ్చేవాళ్ళు. సో ఇవన్నీ కూడా భార్యాభర్తల దీనికి ఇప్పుడు ఇద్దరూ లెజెండ్స్. కృష్ణ గారి కంటే లెజెండ్ ఎవరున్నారు? మరి ఆమె లెజెండ్, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్. కానీ ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు ఇంటి గుట్టు అంటారే, అది లోపల ఉండేది అంతే. అక్కడే డిసిషన్ బయటకు వచ్చిన తర్వాత ఏ నిర్ణయం ఉంటే ఆ నిర్ణయం, దాన్ని బట్టి వెళ్ళేవాళ్ళు. ఆ లవ్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్. అంత ప్రేమ ఆయన అంటే ఏంటంటే, ఇక దేవుడే ఆయన, ఆయన అంటే దేవుడు. ఒక ఫాదర్గా చూసేది ఎక్కువ. అంటే ఏదో ప్రతి డాక్టర్కి ఫాదర్ అలాగా అలా ఉండేది రిలేషన్షిప్. అదే ఇవన్నీ కూడా ఆదర్శం. అంటే ఆమె చనిపోయినప్పుడు కూడా చాలామంది, లక్షల మంది అసలు ఏంటి వీళ్ళ సక్సెస్ ఆఫ్ దేర్ లవ్ అండ్ లైఫ్ అనేది చెప్పేవాడు. సో ఆ రకంగా ఇది ఆల్ హర్ మెమరీస్ ఇవన్నీ కూడా. ఇది పాండురంగ మహత్యంలో ఆమె కృష్ణుడు వేసింది, రామారావు గారు అప్పుడు మేకప్ వేసి పరాణి వేశారు. సో ఆమె కెరియర్ అంత బ్లెస్సింగ్, ఎన్టీ రామారావు, స్వర్గీయులు ఎన్టీ రామారావు బ్లెస్సింగ్తో స్టార్ట్ అయింది అది. సో పాండురంగ మహత్యం జై జై కృష్ణ ముకుంద మురారి, జయ జయ కృష్ణ ముకుంద మురారి. సో ఆమె కృష్ణుడు అనేది కంటిన్యూ అయింది లైఫ్ లాంగ్. సో అలాగే డెస్టినీ లాగా కృష్ణుడు అన్న పేరు భర్త. సో అలాగా ఈ ఫోటోలో రామారావు గారు వేసిన మేకప్ అనమాట. ఈ ఫోటోలో అందం చూడండి అసలు. ఇవన్నీ ఏంటంటే ఆమె అన్నీ తీసి అప్పట్లో పెడుతూ వచ్చాను ఆమె డాక్టరేట్ ఇవన్నీ కూడా. గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు డైరెక్ట్ 42 ఫిల్మ్స్. ఇప్పుడు అది ఈ ఇంకా ఇంకా వచ్చే రాజుల్లో కూడా
ఏ మహిళ కూడా చేయలేదు. అంటే కష్టం సార్ చేసింది ఆమె. రోజుకి 2 సినిమాలు షూటింగ్, పొద్దున్నే కృష్ణ గారికి డై చేసి వంట వండి స్క్రిప్టు కారులో రాసుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసి వచ్చి మరుసటి రోజు ఇంకో షూటింగ్, 2 షూటింగ్లు అట్ టైం చేసిన డైరెక్టర్ నేను చూసింది లేదు మహిళల్లో. అన్ని నామ్స్ అంటే ఆడవాళ్ళు ఇది చేయలేదు అన్న నామ్స్ అన్ని బ్రేక్ చేశారు సార్. అంటే హర్ మైండ్ వాజ్ సో పవర్ఫుల్, హర్ హార్ట్ వాజ్ సో ప్యూర్.